మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవనీయులందరికీ, సుమన్ గారికి, సాయి వెంకట్ గారికి, రాజ్ కనకాల గారికి, మా గ్రామ వాస్తవ్యులు, ఈరోజు నేను చాలా సంతోషిస్తున్నటువంటి సుదినం. దామోదర్ గౌడ్ గారు, పైదల బాబు గారు, ముక్కర రమేష్ గారు, వాళ్ళ తాతగారు నా ఫ్రెండ్ సాయిల్ గారు, నేహా దేశపాండే గారు, మా యాకూబ్ గారు జబర్దస్త్ కళాకారులు, కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం. అనువంశికత ఒక అద్భుతమైనటువంటి విజయం సాధించాలని ఆశిస్తూ, చాలా దామోదర్ గారు ఒకరోజు నా దగ్గరికి వచ్చి ఒక మాట అన్నారు, నేను సినిమా తీస్తున్నా అని. నేను కాస్త వెటకారంగా, మనిషిని రెండు రకాలుగా ప్రభావితం చేయొచ్చు. ఒకటి, చాలా పాజిటివ్గా గొప్పవని, నువ్వు ఏదైనా చేయగలుగుతావంటే ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్, నువ్వు కూడా చేస్తావా అంటే ఇంకో రకమైనటువంటి ఇన్స్పిరేషన్. నేను దామోదర్ గారితో అన్నమాట, ఎందుకంటే తను మా ఊరు వాడు కాబట్టి ఇండస్ట్రీతో పరిచయం ఉంది, కానీ ఒక సినిమా తీయాలి అని అంటే, అంటే నాకు తెలిసినటువంటి గత కాలపు రోజులు కొంత తెలుసు, ఈ పరిణామం అంతా ఈ మధ్యది నాకు తెలియదు. తెలంగాణ వాళ్ళు సినిమాలు తీయడం అనేది కాస్త తక్కువ, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. మధ్య మధ్యలో కొందరు నాకు తెలిసినటువంటి వాళ్ళు తీస్తామని చెప్పి తీయలేకపోయినటువంటి రోజులు ఉన్నాయి. కాబట్టి ఆ భావనతో నేను, మీరు కూడా సినిమా తీస్తారా అని ఒక ఆశ్చర్యంతో కూడినటువంటి అమాయక మాట అన్నా. తప్పకుండా తీస్తా అన్నారు, మీ సహకారం కావాలన్నారు. నా సహకారంతోనే నువ్వు సినిమా తీస్తాననుకుంటే నువ్వు తీయలేవు అని చెప్పిన కారణం ఏంటంటే, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో, ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఏదో ఒక స్టేజ్లో నేను తప్పకుండా సహకారం చేస్తా అనేటువంటి మాట చెప్పడం జరిగింది. సరే, వారు చాలా పట్టుదలతో, మధుసనాచారికి ఒక కాన్సెప్ట్ ఉంది, నేను జీవితంలో ఇప్పటికీ చాలామందికి చెప్పిన, ఈరోజు అదే చెప్తున్నా, కసి ప్లస్ కృషి ఈక్వల్స్ టు రిజల్ట్, దట్ ఈస్ మై ఫిలాసఫీ. దేనికైనా ఒక బలమైనటువంటి ఈ టాస్క్ని నేను అల్టిమేట్గా రిజల్ట్ రూపేణా చూపించాలనేటువంటి ఆ పట్టుదల ఉంటే ఈ లోకంలో అసాధ్యాలు ఏవి లేవు. తెలుగు సినీ పరిశ్రమ ఒక అద్భుతమైనటువంటి పరిశ్రమ. ఈరోజు చాలామంది మనం అనుకుంటున్నాం మనం విజ్ఞానవంతులమని. నాకైతే అప్పుడప్పుడు నా విషయంలో నేను ప్రశ్నించుకుంటే అవునో కాదో ఇప్పటికీ నాకు అర్థమవుతలేదు. కారణం ఏంటంటే, 70-80 మంది ఈరోజు చదువుకున్నటువంటి సమాజంలో మనం ఉన్నాం, విలువలు మాత్రం పతనమవుతున్నాయి. కానీ 10-20% ప్రజలు చదువుకోని రోజులలో మన కాలం కంటే విలువలు, మానవీయ దృక్పథం గొప్పగా ఉన్నటువంటి రోజుల్ని నేను కూడా చూసిన. దానికి కారణం ఏంటంటే, ఆ రోజు ఉన్నటువంటి సమాజాన్ని మానవీయ విలువలను అద్భుతంగా ఒక తరం నుంచి ఇంకొక తరం వారికి అందించడంలో చదువు కంటే ఎక్కువ ఆ పాత్ర పోషించినటువంటి రంగం సినిమా రంగం. పౌరాణికంగా కావచ్చు, సందేశాత్మకమైనటువంటి అనేక సినిమాల ద్వారా మనిషి ఏ రకంగా ఉండాలనేటువంటి విషయానికి వాళ్ళని అంతగా ప్రభావితం చేసినటువంటి రంగం ఆ రంగం. మరి అటువంటి గొప్ప సినిమాలు అనేకం వచ్చినాయి. ఈ రోజు ఉన్నటువంటి సినిమాలు నేను తక్కువ చూస్తున్నా, నాకు విషయ పరిజ్ఞానం ఈనాటికి సంబంధించింది తక్కువే. కానీ అటువంటి సందేశం ఉన్నటువంటి సినిమాలు వస్తున్నాయి అనేటువంటి మాట అయితే నేను ఎక్కువగా వినడం లేదు. నేను చూడక కావచ్చు, అది నా తెలియనితనం కావచ్చు. కానీ చాలా విలువలు రామాయణ మహాభారతాలకు ఆ క్యారెక్టర్, ఇప్పుడు నేను సుమన్ గారి పక్కన కూర్చుంటే నాకు ఒక చరణం గుర్తొస్తున్నది,
వెంకన్న సన్నిధి అదే నాకు పెన్నిధి. పెన్నిధి అంటే చాలామందికి అర్థం తెలుసో తెలియదో కానీ పెనునిధి, వెళ్ళలేని నిధి. భక్తుడు వెంకన్న స్వామిని కొలిసేటువంటి క్రమంలో వెంకన్న సన్నిధి అదే నాకు పెన్నిధి అంటాడు. పెన్నిధి అంటే వెళ్ళలేని నిధి, ఆ సన్నిధే నాకు వెళ్ళలేని నిధి అని చెప్తాడు. ఇటువంటి అద్భుతాలు అంటే ఆ క్యారెక్టర్కు రామాయణంలో కానీ భారతంలో కానీ సుమన్ గారు వేసిన ఇంకొక అన్నమయ్య కావచ్చు, ఇటువంటి మహానుభావుల క్యారెక్టర్స్కి అటువంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆ సినిమాలు సక్సెస్ అయినాయి, ఆ సందేశం సమాజం అందిపుచ్చుకున్నది. కానీ వెల్ ఐఎమ్ కంగ్రాచులేటింగ్, రియల్లీ ఇట్స్ అ మైండ్ బోగ్లింగ్ ఇష్యూ. చాలా ఎవరు కూడా స్పృశించడానికి సాహసించని ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని వాళ్ళకున్నటువంటి శక్తి యుక్తి వనరుల మధ్య ఒక సినిమాగా రూపొందించి సమాజం కోసం అవసరమైతే మేము చిన్నవాళ్ళం నష్టపోయినా కష్టపడడానికైనా సిద్ధమై సినిమా తీయడం అనేది ఒక సాహసోపేతమైనటువంటి చర్య. ఇటువంటి అద్భుతమైనటువంటి సినిమాను సరే సందేశం ఉంది దానికి సినిమాటిక్గా చెప్పాలి కాబట్టి దానికి సంబంధించిన పెద్దలకు దానికి సంబంధించినటువంటి విషయాలు నాకంటే బాగా తెలుసు. అందుకనే తప్పకుండా చాలా గొప్ప సినిమాగా సమాజం ఇది ఈ సినిమా సక్సెస్ అవుతుంది అనేటువంటి సంపూర్ణమైనటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా, ఈ సినిమా సక్సెస్ అనేది ఈ సమాజం యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ను చూపిస్తుంది. ఇదేదో సినిమా సక్సెస్ కాదు, ఇట్ అల్టిమేట్లీ ఇండికేట్స్ ది మెచ్యూరిటీ లెవెల్స్ ఆఫ్ ది సొసైటీ. సమాజానికి వాళ్ళకి సంబంధించినటువంటి మంచిని చెప్పేటువంటి ప్రయత్నం ఒకరు చేస్తే దాన్ని అందిపుచ్చుకునేటువంటి సంస్కారం ఈనాటి సమాజానికి ఉందా లేదా అనేది ఇట్స్ ఏ మిలియన్ డాలర్స్ క్వశ్చన్స్ టు ది సొసైటీ. మీరు ఏమన్నా కావచ్చు, ఆర్థికంగా నష్టపోవచ్చు, లాభపడవచ్చు, కానీ ఒక అద్భుతం, చాలా గొప్ప సందేశం, చాలా గొప్పగా తీసినారు మీరందరు. నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. వీళ్ళంతా మా నియోజకవర్గం వాళ్ళు, మా ఊరు పక్క వంటి వాళ్ళు, మా ఇంటి పక్క వంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ శ్రీనిధి మా నియోజకవర్గం ముక్కర వారిది, మా వారి తాత నా మిత్రుడు, దామోదర్ మా ఇల్లు వారిల్లు ఒక 10 గజాల దూరం, వీళ్ళిద్దరు కూడా మా కాన్స్టిట్యున్సీ వాళ్ళు, చాలా మా పిల్లలు. ఈ రకంగా సినిమా తీయడం ఒక సాహసం అయితే ఒక సందేశాన్ని సినిమా ఈ ఇతివృత్తంగా ఎంచుకొని దాన్ని సక్సెస్ చేసేటువంటి ప్రయత్నం ఒక అమేజింగ్ థింగ్. సో అందుకే వాళ్ళకు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈ సందర్భంగా గౌరవనీయులు చెదలవాడ శ్రీనివాసరావు గారు, వారు నాకు పరిచయస్తుడు, వారిని నేను రిక్వెస్ట్ చేసిన మా పిల్లల్ని ఆశీర్వదించాలి. మాకు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విషయాలు తెలియవు కాబట్టి తెలిసినటువంటి వారికి ఒక మాట నా పరంగా విజ్ఞప్తి చేస్తే తప్పకుండా సహకరిస్తానని గొప్ప మనసుతో, మరి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి పరిణతి కలిగినటువంటి ఒక పెద్ద అయినా వాళ్ళను ఆ రకంగా చేరదీయడం అనేది కూడా ఒక శుభ సంకేతం కాబట్టి తప్పకుండా ఈ సినిమా విజయవంతమవుతుంది అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, మీరు ఇందాక అన్నట్టు వారు మ్యూజిక్ డైరెక్టర్ అక్కడ మిగతా రంగాలలో కూడా వారికి చాలా గొప్ప పరిణతి ఉంది, చాలా చాలా మెచ్యూర్డ్గా బాగున్నారు. దామోదర్ చాలా అద్భుతమైనటువంటి డైలాగ్ చెప్పిండు. మీరు ఇందాక అన్నట్టు మీ ఇద్దరిలో ఎవరో అన్నారు మా సీను మొన్న ఏదో నేను డాన్స్ చూసి నాకు అల్లు రామలింగయ్య గారు కనమంటారు ఆయన, ఆయన చేసినటువంటి డ్యాన్సును చూస్తే అంటే నాతో ఉండేవాళ్ళు ఇప్పుడు రోజు మనతో ఉండేవాళ్ళ మీద మనకు ఎందుకో కొంచెం తక్కువ అభిప్రాయం ఉంటుంది, మా పిల్లగాళ్ళ కదా మా వాళ్ళ కదా. అట్లనే వాళ్ళు ఒక్కసారి స్క్రీన్ మీద వాళ్ళ యాక్షన్ చూసిన తర్వాత వీళ్ళ ఎంట్రీనే ఈ స్థాయిలో ఉంటే ఓరే పీరియడ్ ఆఫ్ టైం ఎవరికైనా ధీటుగా మరి వాళ్ళతో సమానంగా
నటను ప్రతిభను కనబరచగలిగినటువంటి ప్రతిభ వాళ్ళలో అంతర్లీనంగా ఉంది. అది బయటికి రావడం తరువాయి. ఇదొక వేదిక. ఈ వేదిక తర్వాత వారికి అనేక అవకాశాలు వస్తాయనేటువంటి విషయాన్ని ఆశిస్తూ అభిలషిస్తూ నాకన్నా చిన్నవాళ్ళు కాబట్టి ఆశీర్వదిస్తూ సెలవు.